బిగ్ బాస్ సీజన్ 4. బిగ్ బాస్ సీజన్ 4 లో సండే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. మరి అందరూ టెన్షన్ లో నామినేషన్స్ గురించి బాగా భయపడుతున్నారు, ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అవుతారని. ఎందుకంటే నామినేషన్స్ లో అరియానా, మెహబూబ్, అలాగే మోనల్, ఇంకా అమ్మా రాజశేఖర్ ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? అమ్మా రాజశేఖర్ అని అందరూ సోషల్ మీడియాలో కోడే కూసింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్ లోకి వెళ్ళిపోదాం. సో సూపర్ సాంగ్స్ తో వెల్కమ్ చెప్పిన తర్వాత అద్భుతంగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో పలకరించారు. అందరూ గార్డెన్ లో ప్రత్యక్షమయ్యారు, వాళ్ళతో అంత్యాక్షరి ఆడించారు. సో ఒక సాంగ్ ప్లే చేసి దాన్ని కనుక్కోమని బజర్ నొక్కమన్నారు అభిజిత్ టీం, అలాగే అఖిల్ టీం. ఈ ఇద్దరు టీంలుగా విడగొట్టి కంటెస్టెంట్స్ ని వేరు చేశారు. ఆ తర్వాత పాటలు కనుక్కుని ఆ పాటకి పర్ఫామ్ చేయమన్నారు. సో అఖిల్ టీం బాగా జోరు మీదుండగా అభిజిత్ టీం కాస్త వెనకబడింది. సో మైనస్ కూడా తెచ్చుకుంది. మైనస్ ని నేను కొట్టేస్తాను, నువ్వు ఆల్క ఇద్దరు కలిసి డాన్స్ వేయండి అంటూ కండిషన్ పెట్టారు నాగార్జున. దీంతో గచ్చంతరం లేక అందరూ ఫోర్స్ చేస్తుంటే మరి అభిజిత్ డాన్స్ వేస్తారు. అభిజిత్ డాన్స్ గురించి తెలిసిందే కదా. సో మైనస్ మార్కులు అలాగే ఉంటాయని చెప్పడంతో కావాలని పరువు తీశారు కదా సార్ అంటూ నాగార్జునని సరదాగా అన్నారు అభిజిత్. ఇక తర్వాత ఈ టాస్క్ లో అఖిల్ టీం గెలిచింది. ఇక అక్కడి నుంచి లోపలికి షిఫ్ట్ అయ్యారు. లోపలికి వచ్చిన తర్వాత ఆట అలాగే సాగుతుంది. ఈ మధ్య గ్యాప్ లోనే మోనల్ని సేవ్ చేశారు, అది కూడా అభిజిత్ చేతుల మీదుగా. ఒక థర్మోకాల్ యాపిల్స్ ని తెప్పించి అందులో ఒకరి పేరు ఉంటుందని దాన్ని తీయమని చెప్పారు. అభిజితే స్వయంగా వాటిని బ్రేక్ చేస్తూ తీస్తున్నారు. మొదటి యాపిల్లో ఏమీ రాలేదు, రెండవ దాంట్లో ఒక ఫోటో ఉంది. అది ఎవరితో చూశారు? చిన్న కనింగ్ స్మైల్ ఇచ్చారు. ఆ తర్వాత ఫోటో ఓపెన్ చేసి చూపించారు, దాంట్లో మోనల్ ఉంది. సో నన్ను నామినేట్ చేసింది అభిజిత్, ఇప్పుడు సేవ్ చేసింది అభిజిత్ అంటూ హక్ చేసుకుని థ్యాంక్ యూ అభిజిత్ అంటూ చెప్పింది. అవన్నీ మనం చూడాలా అన్నట్టుంది అఖిల్ ఎక్స్ప్రెషన్. సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఒకరిని ఇంకొకరు ఎలా ఇమిటేట్ చేస్తారంటూ అవినాష్ కి భారీ టాస్క్ ఇచ్చారు. అవినాష్ ఇచ్చిన టాస్క్ ని ఏ విధంగా చేస్తారో తెలిసిందేగా. సో మోనల్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, అవినాష్ ఇంకా అరియానా ఎలా యాక్ట్ చేస్తారు, అమ్మా రాజశేఖర్ ఎలా యాక్ట్ చేస్తారు, సోహెల్, ఇంకా చాలా చాలా వాళ్ళని చాలా బాగా యాక్ట్ చేసి చూపించారు. ముఖ్యంగా అరియానా మోనల్ లాగా బిహేవ్ చేయడం, అభిజిత్ అఖిల్ లాగా బిహేవ్ చేయడం, అమ్మా రాజశేఖర్ లాగా అవినాష్ అద్దరిపోయేలా పర్ఫామ్ చేశారు. ఇక అలాగే మాస్టర్ మెహబూబ్ ఎప్పుడైతే దివిని ఎత్తుకెళ్లారో చెప్పే ప్రయత్నం చేశారు. అది అతను కాకుండా సోహెల్ ట్రై చేసి ఉండాల్సిందే, కాస్త వేవ్ లెంత్ మ్యాచ్ అయి ఉండేది. డిపి ఏమైనా కథ వేరే ఉంటుంది కదా. సో ఇలా హౌస్ లో సందడిగా జరుగుతున్న టైంలోనే అరియానా సేఫ్ అని ప్రకటించారు నాగార్జున. ఇక ఫైనల్ గా మిగతా ఇద్దరు అక్కడ ఉండేది మెహబూబ్, ఇంకా అమ్మా రాజశేఖర్. వీళ్ళిద్దరిని కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మన్నారు. వచ్చిన తర్వాత బయట ఉన్న వాళ్ళని ఎవరికి మీరు సేవ్ చేయాలనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరూ కూడా మెహబూబ్ కి సపోర్ట్ చేశారు. కేవలం అరియానా ఒక్కతే అమ్మా రాజశేఖర్ ఉండాలని అనిపిస్తోంది, కారణాలు తెలియవు అంటూ చెప్పింది. సో మరైతే లోపల నుంచి అన్ని చూస్తూనే ఉన్నారు అమ్మా రాజశేఖర్. దీంతో అమ్మా రాజశేఖర్ మీరు ఎలిమినేట్ అంటూ సింపుల్ గా చెప్పారు. ఏడ్చుకుంటూ అక్కడి నుంచి మెహబూబ్ బయటకు వచ్చారు. ఏమైందిరా అంటే లోపల జరిగిన సినిమా చెప్పారు. ఇక మాస్టర్ ఊరుకుంటారా, తనని ఎవరైతే వద్దన్నారో వాళ్ళని వీర కోపంతో ఉన్నారు. బ్యాగ్ సర్దేసుకుని నన్ను వదిలే నేను వెళ్ళిపోతా అంటున్నారు. నాగార్జున వచ్చున్నారు, మాట్లాడదామని అరియానా చెప్తుంటే అప్పుడు ఆగారు. బాబు బాయ్ చెప్తారా నేను రెడీగా ఉన్నానని. కాకపోతే ఒక్క నిమిషం మాస్టర్, ఈ వారం మీరు ఎలిమినేషన్ లేదు అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అప్పటిదాకా రాజశేఖర్ మాస్టర్ ని పంపించేద్దామని వేయిదేవులకు మొక్కుకున్న ప్రేక్షకుల నీళ్లపై ఆశలపై నీళ్లు పోసేశారు. మళ్ళీ అసలు ఎందుకు రాజశేఖర్ ని సేవ్ చేస్తున్నారో అర్థం కాని క్వశ్చన్. పైగా అదనపు టార్చర్ ఏంటంటే రాజశేఖర్ ని కెప్టెన్సీ పోటీదారులుగా ఏ పోటీ లేకుండానే ఆయన్ని పెట్టేయడం. అంటే ఈ లెక్కన ఆయన్ని నెక్స్ట్ వీక్ కెప్టెన్ చేసేసి అప్పుడు కూడా సేవ్ చేసేద్దామనా? వామ్మో బిగ్ బాస్ అస్సలు అర్థం కాదు. ఏదేమైనా ఈ రోజు నామినేషన్స్ లో ఉన్నటువంటి రాజశేఖర్ ఎలిమినేట్ అవుతారనుకుంటే ఎలిమినేషన్ లేదని ట్విస్ట్ ఇచ్చి ఇది నోయల్ రిక్వెస్ట్ అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు. ఎవరు ఏం మాట్లాడతారు, క్లోజ్ దిస్. అలా అయిపోయిందనమాట టాపిక్. ఎనీవేస్ ఈ రోజు ఇచ్చిన ట్విస్ట్ లతో దిమ్మదిరికి మైండ్ బ్లాక్ అయింది అనుకుంటే రేపు ఇంకో భారీ ట్విస్ట్ ఏంటంటే నామినేషన్స్ రోజు మండే నామినేట్ చేయాలి కదా, అందులోనూ మామూలుగా కాదు కోడిగుడ్డు తీసి నెత్తిన కొట్టాలట. మరి ఇద్దరిని నామినేట్ చేయాలి, చెరొక గుడ్డు బద్దలు కొట్టాలి. అందరూ ఓకే, కానీ మోనల్ పరిస్థితి ఏంటి? వెజిటేరియన్ కదా, స్మెల్లే పడదని ఆ రోజు కిచెన్ వైపే పోదు. మరి ఏం చేస్తుంది, అప్పుడు ఇంకా గొడవలు పెద్దగా అవుతాయి. సో రేపు మనం కూడా పెద్దగా మాట్లాడుకుందాం. స్టే కనెక్టెడ్.